हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 145 पॉइंट्स डाउन है, 57,997 दगर क्लोज है। निफ्टी 30 पॉइंट्स डाउन है, 17,332 दगर क्लोज है। वेरास बैंक निफ्टी 216 పాయింట్స్ డౌన్ అయ్యి 37,954 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని మీరు గమనించే ప్రయత్నం చేస్తే, స్టార్టింగ్ ఫస్ట్ 15 మినిట్స్లో మార్కెట్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఎగ్జాక్ట్లీ నియర్ టు ఆ లెవెల్ దగ్గరే అగైన్ 2:00 అరౌండ్ మనకి రెసిస్టెన్స్ మార్కెట్ ఫేస్ చేసింది. ఈవెన్ మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ట్రెండ్నే గమనించవచ్చు. స్టార్టింగ్ సెషన్లో మార్కెట్ ఎక్కడైతే రెసిస్టెన్స్ని ఫేస్ చేసిందో 2 అరౌండ్ మార్కెట్ లో ఎగ్జాక్ట్ ఆ లెవెల్స్ లోనే రెసిస్టెన్స్ అయితే కనిపించింది. సీ, ఇది మార్కెట్ అయిపోయాక నేను మెన్షన్ చేయట్లేదు, మార్కెట్ టైంలోనే మీకు నేను టెలిగ్రామ్ లో పోస్ట్ చేసిన లెవెల్స్ ఇవి. ఇప్పుడు మనం ఏ లెవెల్స్ని అయితే గమనిస్తున్నామో నిఫ్టీ రిలేటెడ్ గా అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఎగ్జాక్ట్ లెవెల్స్ని మార్క్ చేస్తూ మార్నింగ్ మన మార్కెట్ ఓపెనింగ్ టైంలోనే టెలిగ్రామ్ లో అప్డేట్ చేసే ప్రయత్నం చేశాను. మేము చేసిన స్టడీ, మేము గమనిస్తున్న లెవెల్స్ని మీరు గమనించాలనుకుంటే మాత్రం టెలిగ్రామ్లో మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ టైంలో పెడుతున్న లెవెల్స్ని జస్ట్ మీ స్టడీకి యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడ కాషియస్గా ఒకవేళ పొజిషన్స్ తీసుకుంటే, స్టాప్ లాస్కి దగ్గరకు తీసుకొచ్చామంటే, ఇలా మార్కెట్లో వస్తున్న ఇమీడియట్ రివర్సల్లో మన ఎక్కడొక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి మనం కొంత బెటర్ పొజిషన్ ప్రాఫిట్తో అయినా లాక్ అయ్యి బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మేము గమనిస్తున్న లెవెల్స్ని మీరు గమనించాలనుకుంటే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సెర్చ్ చేయండి. 298,000 మన వాళ్ళు ఉన్న గ్రూప్ ఉంటుంది, అందులో మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ టైంలో ఈ అప్డేట్స్ మీకు కనిపిస్తుంటాయి. మార్కెట్ ఇలా ఫాలో అయిన తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఒక వన్ వే డైరెక్షన్ లో నిఫ్టీ ర్యాలీ అయిన తర్వాత 2 అరౌండ్ మనకి, ఈవెన్ అక్కడి నుంచి కూడా మార్కెట్ లో వస్తున్న సెల్ ఆఫ్ లో అంత స్ట్రెంత్ లేదు, క్యాండిల్స్ లో కూడా అంత స్ట్రెంత్ అయితే లేదు, విక్సే ఫామ్ అయ్యే. కానీ మీరు గమనిస్తే ఈ బిగ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో, ఈ బిగ్ రెడ్ క్యాండిల్ వెనకైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అయితే ఉంది. మీరు గమనిస్తే నాటో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ నుంచి 2 డేస్ బ్యాక్ మనకున్న అప్డేట్ ఏంటి, ఉక్రెయిన్ కి దగ్గరగా రష్యా వాళ్ళు వాళ్ళ బలగాల్ని పంపించే ప్రయత్నం చేసి ఎప్పుడైనా వార్ చేయడానికి రష్యా వాళ్ళు రెడీగా ఉన్నారని ఫస్ట్ మనకు అప్డేట్ వచ్చింది. అప్పుడు మార్కెట్ ఫాలో అయింది. అండ్ నెక్స్ట్ డే వచ్చిన అప్డేట్, ఏ బలగాలనైతే ఏ మిలిటరీనైతే రష్యా వాళ్ళు యుక్రెయిన్ సైడ్ పంపించారు, బార్డర్స్ లో పెట్టారు, అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రష్యా వాళ్ళు యుక్రెయిన్ పై దాడి చేసే ఆలోచనలో లేరు, కాబట్టి మిలిటరీ వెనక్కి వెళ్తుందని ఇలా అగైన్ అప్డేట్ రావడంతో స్టాక్ మార్కెట్ ర్యాలీ అయింది. బట్ ఇప్పుడు నాటో వాళ్ళు చెప్తున్నది రష్యా వాళ్ళ రిలేటెడ్ గా డీ ఎస్కలేషన్ మాకు కనిపించట్లేదు, మీన్స్ మిలిటరీ వెనక్కి వెళ్తున్నట్లు మాకు కనిపించట్లేదు, ఇంకా కూడా రష్యా వాళ్ళు బార్డర్స్ దగ్గర మిలిటరీని బిల్డప్ చేస్తున్నారు, ఇంకా అలానే ఉంది సిచ్యువేషన్, ఇంకా కూడా రష్యా వాళ్ళు యుక్రెయిన్ పై అన్సర్టనిటీ క్రియేట్ చేసేలాగే ఉందని నాటో వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. యుక్రెయిన్ ఒక బార్డర్ లో రష్యన్ ట్రూప్స్ ఒక నెంబర్ అయితే పెరుగుతూనే ఉందని ఎలా మళ్ళీ ఇంకొక అప్డేట్ నాటో వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే, రష్యా వాళ్ళు మాత్రం నాటో వాళ్ళు చెప్తున్నది తప్పు రష్యా బలగాలు వెనక్కి వెళ్ళట్లేదు అని చెప్పి నాటో వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎవిడెన్స్ లేదని ఇలా రష్యా దగ్గర నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు వారే ఉండదు, అంతా కూల్ ఆఫ్ అయింది అని ఇలా ఒకసారి అప్డేట్ వస్తుంటే, లేదు అలాంటి సిచ్యువేషన్ కాదు, ప్రెసెంట్ ఇంకా రష్యన్ బలగాలు అక్కడే ఉన్నాయి, ఇంకా అన్సర్టినిటీ ఉందని ఇలా నాటో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఆఫ్టర్నూన్ మార్కెట్ లో ఫ్లో అవడం ఒక్కసారిగా మార్కెట్ లో సెల్ ఆఫ్ అయితే తీసుకొచ్చింది. ఈవెన్ అలా మార్కెట్ ఫాలో అవుతున్న ఈసారి వస్తున్న ఫాల్ అంత ఇంటెన్స్ గా లేదు, ఫస్ట్ టైం మార్కెట్ లో రష్యా బలగాలు యుక్రెయిన్ దగ్గర ఉన్నాయన్నప్పుడు వచ్చినంత ఫాల్ ఈసారి కనిపించలేదు. అండ్ గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. ఎస్ఎక్స్ నిఫ్టీని బట్టి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరుగుతుంటే ఫర్దర్ గా మనం ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ ని గమనించవచ్చు అనేది రేపు మీకు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ టైంలో టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి నేను కంటిన్యూస్ గా ఒకటైతే మెన్షన్ చేస్తూ ఉన్నాను, మార్కెట్ని బులిష్ గాను చూడొద్దు, బేరిష్ గాను చూడొద్దు. ఐ థింక్ ఈ 2022లో మోస్ట్ ఆఫ్ ద మంత్స్ అన్నీ కూడా మనం ఒక రేంజ్ బౌండ్లోనే ఉంటాం. ఇక్కడ నుంచి ఒక 1,000-1,500 పాయింట్స్ డౌన్కి వెళ్తున్నట్లు ఉంటుంది, 1,000-2,000 పాయింట్స్ అప్సైడ్కి వస్తున్నట్లు ఉంటుంది. సో ఒకసారి బేరిష్ వ్యూ, ఒకసారి బులిష్ వ్యూ, రెండు వ్యూస్తోనూ మనం ఉండాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇదంతా ప్రిపేర్డ్గా ఉండి మార్కెట్ ఎటైనా వోల్టైల్గా మూవ్ అవుతుంది. యాక్చువల్గా బులిష్ మార్కెట్లోనూ ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు, బేరిష్ మార్కెట్లోనూ ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. బట్ వోల్టైల్ మార్కెట్స్లో ఏమవుతుందంటే ప్రైజ్ యాక్షన్ అండ్ ఇతర ప్యాటర్న్స్ అన్ని కూడా అంతగా వర్క్ అవ్వవు. అలాంటి సందర్భాల్లోనే మనం అనుకుంటున్న సిస్టమ్స్ బెటర్గా ఉండవు, కాబట్టి ఇలాంటి సందర్భాల్లో రిస్క్ను మేనేజ్ చేసుకుంటూ డిసిప్లైన్గా ఉండగలిగితేనే బ్రేక్ ఈవెన్తో మనం బయటపడేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏమాత్రం డిసిప్లైన్ని కోల్పోయినా, అగ్రెసివ్గా యాక్ట్ చేద్దాం మార్కెట్లో ఏంటిదని ఫ్రస్ట్రేషన్కి గురైనా, దెన్ అదొక బిగ్గెస్ట్ మిస్టేక్. సో బెస్ట్ టైమ్స్ ఫ్యూచర్లో ఉంటాయి, ఆ టైం కోసం మన క్యాపిటల్ని ప్రొటెక్టర్గా ఉంచాలంటే వర్స్ట్ టైమ్స్ అప్పుడు మనం రిస్క్ని కంట్రోల్లో ఉంచుకోవాలనే విషయం ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఇది ఈ రష్యా అలాగే యుక్రెయిన్ ఇష్యూ, జియో పొలిటికల్ ఇష్యూస్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ని వోల్టైల్గా మూవ్ అయ్యేలా చేయగలవు, కానీ డౌన్ సైడ్ చాలా హెవీగా ఫాలో అయ్యేలా ఎప్పుడు ఇంపాక్ట్ అయితే చేయలేవు. అదే మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం.
సో రష్యా ఉక్రెయిన్ ఇష్యూని అయితే ఈ వీడియోని చూసి తప్పకుండా గమనించడానికి ప్రయత్నించండి. 756 న్యూస్ వీడియోలో అసలు ఎందుకని రష్యా వాళ్ళు ఉక్రెయిన్పై దాడి చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మధ్య ఉన్న సినర్జీస్ గురించి నేను క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే అగైన్ అండ్ అగైన్ మార్కెట్లో వోల్టాలిటీ క్రియేట్ అవుతున్నప్పుడు, ర్యాలీ అవుతున్నప్పుడు, ఫాల్ అవుతున్నప్పుడు ఈ రీజన్ కారణంగా వింటూ వస్తారు. కాబట్టి అసలు ఇష్యూ రిలేటెడ్గా మనకు ఒక క్లారిటీ ఉంటే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్స్ రిలేటెడ్ కొన్ని అప్డేట్స్ మాట్లాడుకుంటే, మొదట ఇన్నోవేటర్స్ ఫ్యాకేట్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి నియర్ టు 70 crore దగ్గరగా ఆర్డర్ లోదా గ్రూప్ దగ్గర నుంచి లభించిందనేసరికి, చాలా చిన్న కంపెనీ, 126 crore ఉండే కంపెనీ, ఇలాంటి ఒక కంపెనీకి 70 crore ఆర్డర్ అంటే ఇది ఒక బిగ్ ఆర్డర్. కాబట్టి స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. డిజైన్ సప్లై ఫ్యాబ్రికేషన్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఫ్యాకెట్స్ రిలేటెడ్గా వర్క్ చేస్తారని, దానికోసం ఈ ఆర్డర్ అనేలా వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మున్సిపల్ అలాగే ఇండస్ట్రియల్ యూజర్స్కి వాటర్ ట్రీట్మెంట్ బిజినెస్ని అందించే వాటెక్ వబాగ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ సింపుల్గా ఇది ఒక వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ. వీళ్ళ రిలేటెడ్గా నోమురా వాళ్ళు ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్లో కొన్ని స్టేట్మెంట్స్ని వీళ్ళు మెన్షన్ చేస్తూ ఇక్కడ నుంచి నెక్స్ట్ 12 months ఈ కంపెనీ నియర్ టు 634 rupees ప్రీవియస్ క్లోజ్ అయిన ప్రైస్తో కంపేర్ చేస్తే మోర్ దాన్ 100% స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతుందని నోమురా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్తో ఇవాళ స్టాక్ ఒక పాయింట్లో 15% దగ్గరగా ర్యాలీ అయ్యి 8% దగ్గరగా పాజిటివ్గా క్లోజ్ అయింది. వాళ్ళు మెన్షన్ చేసిన పాయింట్స్ని సింపుల్గా గమనిస్తే నోమురా వాళ్ళు మెన్షన్ చేస్తున్నది రీసెంట్ Q3 నెంబర్స్ బాగున్నాయి, అందులోనూ మార్జిన్స్ 10% మీన్స్ డబల్ డిజిట్లో మార్జిన్స్ని, ఎబిడా మార్జిన్స్ని మెయింటైన్ చేయగలిగారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్గా వాళ్ళ దగ్గర సాలిడ్ ప్లాన్స్ ఉన్నాయి. స్టిల్ ఇంకా కూడా క్యాపెక్స్ వాళ్ళు వాటర్ ట్రీట్మెంట్ బిజినెస్లో చేయాలనుకుంటున్నారు. అండ్ వర్కింగ్ క్యాపిటల్ స్టేబుల్గా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో డెట్ని కూడా 35% దగ్గరగా తగ్గించుకున్నారు. ప్రెజెంట్ వీళ్ళు ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తుంటే ఇది అట్రాక్టివ్గా ఉంటూ నెక్స్ట్ 12 months మోర్ దాన్ 100% దగ్గరగా ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇలా నోమురా వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఇంత పాజిటివ్ యాక్షన్కి అయితే రీజన్ అయ్యాయి. నెక్స్ట్ టాటా పవర్ రిలేటెడ్గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ రిగార్డింగ్ బిజినెస్ చేస్తూ టార్గెట్ 228 నెక్స్ట్ 12 months ప్రకటిస్తున్నారు. సో టార్గెట్ అయితే ప్రెజెంట్ ఉన్న స్టాక్ ప్రైస్ నుంచి కొంత లోయర్ సైడ్ ఉంది, బట్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది విల్ రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ రిలేటెడ్గా గ్రో అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఓవరాల్ టాటా పవర్ రిలేటెడ్గా బిజినెస్ ప్రీవియస్ క్వార్టర్స్తో పోలిస్తే బెటర్గా మూవ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో కూడా వీళ్ళు టాటా పవర్ రిలేటెడ్గా గ్రోత్ ఉంటుందని బిలీవ్ చేస్తూ టార్గెట్ 228 నెక్స్ట్ 12 months కానీ టాటా పవర్ రిలేటెడ్గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా పాజిటివ్ వ్యూనే తీస్తున్నారు. నెక్స్ట్ క్రిసిల్ గురించి మాట్లాడుకోవాలి. క్రిసిల్ వాళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ని గమనిస్తే లాస్ట్ క్వార్టర్ ఆ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో గమనిస్తే రెవెన్యూలో గ్రోత్ కనిపిస్తుంది, ఆపరేటింగ్ సైడ్ మనకు గ్రోత్ కనిపిస్తుంది, అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు వీళ్ళు ఫైనల్ డివిడెండ్గా 22 rupees per share ప్రకటించారు. అందులో 7 rupees per share స్పెషల్ డివిడెండ్ కూడా ఇంక్లూడ్ అయిందనేలా వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇవాళ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లైక్ ఎంఎన్ఎం ఫైనాన్స్ కానీ, ఎల్ఎన్టి ఫైనాన్స్, పూనావాలా ఫిన్కార్ప్, రెప్కో ఫైనాన్స్, ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా, ఎన్బిఎఫ్సీస్ అన్నింటిలో కూడా ఇవాళ పాజిటివ్ గెయిన్స్ కనిపించాయి. దీనికి మెయిన్ రీజన్ ఆర్బీఐ దగ్గర నుంచి ఎన్పిఏ క్లాసిఫికేషన్ రిలేటెడ్గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్బీఐ వాళ్ళు ప్రీవియస్గా ఎన్పిఏ రికగ్నైజేషన్ అలాగే ప్రావిజనింగ్ నామ్స్ రిలేటెడ్గా ఒక డెడ్లైన్ విధించారు. డెడ్లైన్ తర్వాత నుంచి ఎన్బిఎఫ్సీస్ అన్ని ఈ నామ్స్ని ఫాలో అవ్వాలనేలా ఆర్బీఐ వాళ్ళు ఒక అప్డేట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ డెడ్లైన్ని September 2022 ఎక్స్టెండ్ చేసేసరికి, సో ఆ డెడ్లైన్ ఒక డేట్ ఎక్స్టెండ్ అవుతూ ఉండేసరికి ఎన్బిఎఫ్సీస్ రిలేటెడ్గా ఇంకా టైమ్ అండ్ స్పేస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లోనే ఇమీడియట్గా ఇంపాక్ట్ కనిపించదని ఒక పాజిటివ్ హోప్. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సీ స్టాక్స్ పాజిటివ్గా గెయిన్ అయ్యాయి. నెక్స్ట్ సన్షీల్డ్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. వీళ్ళ కెమికల్ కెపాసిటీ ప్రీవియస్గా 2000 million tons పర్ యానం కెపాసిటీతో ఉంటే, ఆ 2000 million tons పర్ యానం కెపాసిటీకి ఇంకొక 2000 to 2400 million tons పర్ యానం కెపాసిటీని యాడ్ చేయాలనుకుంటున్నారని, ఈ ఎంటైర్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ March 31, 2023 లోపు కంప్లీట్ అవుతుందని, అండ్ దీనికి కాను వీళ్ళకి 25 crores అవసరం అవుతుంది. అండ్ దానికోసం వీళ్ళు బయట నుంచి లోన్స్ తీసుకుంటారు, ఇంటర్నల్గా వస్తున్న మనీని కూడా ఇంటర్నల్ అక్రూల్స్ ద్వారా కూడా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళు కంప్లీట్ చేస్తారని ఈ కెమికల్ కంపెనీ అప్డేట్ చేయడం. స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పాజిటివ్గా గెయిన్ అయింది. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు రేడియన్స్ అనే కంపెనీలో 26% దగ్గరగా వాటాను కొంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. సింపుల్గా వీళ్ళ బిజినెస్కి కావాల్సిన పవర్ కోసం ఇలా పవర్ తయారు చేసిన రెన్యూబుల్ సెగ్మెంట్లో బిజినెస్ చేసిన కంపెనీలో 26% లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళు వాటాను కొంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ని కంటిన్యూ చేస్తున్నాను. రెసిస్టెన్స్ 17,550 కంటే ముందు 17,415 కూడా చార్ట్లో మెన్షన్ చేసిన లెవెల్ని కూడా గమనించవచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు లెవెల్సే మనం ఇంపార్టెంట్గా గమనించవచ్చు నియర్ టర్మ్లో. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనించే ప్రయత్నం చేద్దాం. నిన్న మీరు గమనిస్తే మోస్ట్లీ ఇక్కడ అన్వైండింగ్స్ కనిపించాయి, కానీ ఇవాళ ఆప్షన్ రైటర్స్ దగ్గర నుంచి ఫుల్ రైటింగ్ మనకి
కాల్స్ అలాగే పుట్స్ రెండు సైడ్లో కూడా బిల్డ్ అవుతున్నాయి. కొంత స్టెబిలిటీ ఆప్షన్ చైన్లో అయితే కనిపిస్తుంది. కాల్ సైడ్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 17,500 దగ్గర, అండ్ ఈవెన్ ఇంట్రాడేలో కూడా 11,000 దగ్గరగా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా 17,500 సపోర్ట్. అండ్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ చూస్తే 17,000 దగ్గర, ఇంట్రాడేలో 22,000, నియర్ టు 23,000 దగ్గరగా, అండ్ ఓవరాల్గా 87,000 దగ్గరగా ఓఐడేట్ అక్కడ బిల్డ్ అవుతుంది. కాబట్టి 17,000ని సపోర్ట్గా గమనించవచ్చు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.